వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరుగా సాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల, ఊత్కూర్, లక్షడిపేట, ఇటిక్యాలలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు తన తండ్రి స్మారకార్థం ట్రస్టు ఏర్పాటు చేసి గత కొన్నేళ్లుగా చీరల పంపిణీతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం కొడంగల్ మదిరలకు దీటుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, విద్య, వైద్యం అనేక రంగాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్ నాయక్, గడికొప్ల ఉమా కిరణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్, కాంగ్రెస్ నాయకులు పెట్టం శ్రీనివాస్, బాణాల రమేష్, గోప చిన్న రమేష్, గుత్తికొండ శ్రీధర్, నవాబ్ ఖాన్, నలిమెల సత్తయ్య, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చీరలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ చీరలు ఎట్లా వచ్చినాయో మీకు తెలుసు. మరి దానికంటే మంచి చీరలు ఇవి. అవి ఎవరు కూడా తీసుకోలే, తీసుకున్నా కూడా ఈ పొలాలకు సాటు కట్టుకున్నటువంటి చీరలు అవి. ఈ చీరలు అందరూ ఆడపడతలు కట్టుకుంటున్నారు, మాకు చాలా సంతోషం. మరి ఈ యొక్క గ్రామంలో దాదాపు 500 పైచిలకు చీరలు, అంటే ఓట్లు దాదాపు 1100 చీరలు, అంటే దాదాపు సగం మంది మహిళా సోదరిమణులకు ఈ 500 పైచిలకు చీరలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. మరి మీరంతా కూడా కొంచెం ఓపికతో ఉండి ఇంకొక 30 నిమిషాల్లో మేడం వస్తున్నారు, వచ్చి మీ యొక్క ఈ దసరా బతుకమ్మ కానుక చీరలను అందరికీ అందజేస్తారని కోరుతా ఉన్నాను. జై హింద్. మనం గర్వించాలే. పోయినసారి 4700తోనే ఓడిపోవడం జరిగింది. మరి ఓడిపోయినారు ప్రేమసాగర్రావు గారు, మరి చీరలు ఇస్తారా అయ్యారా అని ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కానీ వారు గిట్టని వారు కానీ చెప్పడం జరిగింది. కానీ సారు మాట తప్పకుండా మన తిప్పని నాయకులు వెనకడుగు వేయలేదు. ఆడపడుచు అక్క చెల్లెల కళ్ళల్లో ఆనందం చూసేటందుకు ప్రతి సంవత్సరం మరి వారు ఓడిపోయినా కూడా ప్రజాసేవకు అంకితభావంగా పనిచేస్తూ మరి ఆడపడుచులకు ప్రతి పండుగకు హిందువులకు కానీ ముస్లింలకు కానీ ముస్లింలకు రంజాన్కు చీరలు, రంజాన్ తోఫా, మరి హిందువులకు దసరాకు చీరలు, మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసుకుంటూ ఇది ఇవి కాకుండా మరి ఏదైతే వారి హాస్పిటల్లో వారికి పరిచయాలు బాగున్నాయి, పెద్ద పెద్ద హాస్పిటల్లో పరిచయాలు ఉన్నాయి, రోగాలు అనుకోకుండా రోగాలు వస్తే మరి వారికి బిల్లులు తగ్గించడం, కరోనా టైంలో ఎవరు కూడా అధికార పార్టీలు కూడా బయట వెళ్ళని సమయంలో మరి వారు నేనున్నానని బీదోళ్లకు భరోసా ఇస్తూ మరి ప్రతి ఇంటింటి గడప గడపకు తట్టుకుంటూ మరి వారి సహాయక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి నాయకులు మనకు దొరకడం మన అదృష్టం. మరి వారి అడుగుజాడలు నడుచుకుంటూ మరి వారికి వారి ఆదేశాల మేరకు అనుగుణంగా వారి అడుగుజాడలు నడుచుకుంటూ వారికి బలపరచు ఉండాలని కోరుకుంటూ తనని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మీ మోదలకు మరి గౌరవ ప్రేమసాగర్రావు గారు పని ఉండి రాలేకపోతున్నారు. మరి అమ్మ సురేఖమ్మ గారు కూడా వారికి అనారోగ్య కారణం వల్ల కొద్దిగా నడవలేక పరిస్థితి ఉంది కాబట్టి మరి వారి చెల్లెలు, ప్రేమసాగర్రావు గారి చెల్లెలు ఇప్పుడు 10 నిమిషాల్లో మీ ముందుకు వస్తారు. వచ్చి మీ అందరికీ గౌరవంగా ఏ ప్రతి సంవత్సరం ఏ విధంగా చీరల పంపిణీ చేస్తున్నారో ఆ విధంగా మీ అందరికీ కూడా చీరలు ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ప్రేమసాగర్రావు గారు చెప్పినట్టుగా మరి మనం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టయితే మీ అందరికీ 6 గ్యారంటీలు ఇచ్చి ఆదుకుంటాం,
మరి పోయిన ప్రభుత్వం చేయనటువంటి పనులన్నీ మేము చేస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ముఖ్యంగా సోదరిమణులు ఉన్నారు, వారంతా బస్సు ఉచిత బస్సు ప్రయాణం మరి చేస్తున్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా మొన్న రైతులకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఎవరైనా జరగని వాళ్ళు ఉంటే కూడా మరి వారికి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటే వారికి కూడా రుణమాఫీ అవుతుంది. ఇక్కడ ఉన్నలకి ఎవరికైనా రుణమాఫీ అయిందమ్మా? ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇంతకుముందులా కాకుండా గౌరవ ప్రేమ్ సార్రావు గారు ప్రతిసారి మీ గ్రామానికి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి మీ సమస్యలు తెలుసుకుని కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నాడో మీకు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇల్లు త్వరలోనే పండగ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు మీ అందరికీ ఎవరికైతే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వక 10 సంవత్సరాలైందో మరి 15 సంవత్సరాలైందో కొత్తగా రేషన్ కార్డులు కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ దసరా పండగ తర్వాత మీ అందరూ కొత్త రేషన్ కార్డులు కూడా పాత రేషన్